ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ భూస్థాపితం అవుతుందని హాట్ కామెంట్స్ చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పదవి పోయిందనే ప్రస్టేషన్ లో కేటీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రిని పట్టుకుని కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్, జీరో కరెంటు బిల్లు ఇవ్వడం తప్ప అని నిలదీశారు. కాంగ్రెస్ ఇచ్చిన 30,000 ఉద్యోగాలు మేమే ఇచ్చామని కేటీఆర్ అంటున్నారని, మీరెందుకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకుంటే నువ్వే కదా తెలంగాణ రాష్ట్రాన్ని పాలించినవంటూ సెటైర్ విసిరారు. ధర్నా చౌక్ ఎత్తేసినాం. మేము ఎప్పుడైనా పిలిపిస్తే మా ఇళ్లలోనే హౌస్ అరెస్ట్ చేసిన బొమ్మలను కానీ పీసీ పరిచయం కానీ మాలాంటి ముఖ్యులు కానీ బయటికి వెళ్ళనియలే. అరే నీకు చేతనైతే ధర్నా చౌక్ ఓపెన్ చేసినాం, పర్మిషన్లు ఇస్తున్నాం. ఏ విషయం టెట్టు కట్ట 2,000 రూపాయలు ఫీజు పెడుతున్నామని చెప్పి ఆయన బాధపడుతున్నాడు. నువ్వు వైన్ షాపుకు 120,000 మంది యువకులు 45,000 మనిషికి 50,000 ఇంట్రెస్ట్ తీసుకొచ్చి 120,000 అప్లికేషన్లు వస్తే 2,500 కోట్ల ఆదాయం వచ్చింది రాష్ట్రానికి. నీకు సిగ్గుండాలే. వైన్ షాపుల మీద అమాయకుల మీద 2,00,000 నాన్ రిఫండబుల్, కనీసం రిఫండబుల్ అనే పెట్టాలి. 2,500 కోట్లు వచ్చింది, అసలు ఆ టెండర్ పెట్టే అవసరమే లేదు. ఈ డబ్బుల కోసం అమాయకులైన తెలంగాణ యువకులకు వెళ్ళి రక్తం నాయినట్టు 2,500 కోట్లు తా 2,500 కోట్లు ఇవాళ ఆ పిల్లలు ఏంటంటే ఏదో నిరుద్యోగ ఉద్యోగాలు లేవు, కేసీఆర్ ఉద్యోగాలు లేవు. డ్రాల షాప్ వెళ్తే సరే ఎవరికైనా పెట్టి నడిపించుకున్నావా, లేకపోతే ఎవరికైనా లీజుకి ఇచ్చుకున్నావా, ఏవో బతుకు తెరువు కోసం మరి ఏం చేయాలి? 15 తెలంగాణ వచ్చినా వీడు ఆ మొత్తం ఆశలు నిరాశ చేసిన ఆయనని